हे ओम श्रुतिस्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं प्रत्यगात्मनिप्रमा उपजायते इत्युक्तं। అంటే పైన ఏం చెప్పారు? ప్రత్యేగాత్మ విషయంలో యథార్థ జ్ఞానము కలుగును తత్వమసి అని చెప్పినప్పుడు అని చెప్పారు కదా, అదే అంటున్నారు ఆయన. ప్రత్యేగాత్మని అంతరతమమగు ఆత్మస్వరూపము విషయమై, ఆత్మస్వరూపము విషయమై అంటే దాన్ని విషయ సప్తమి అంటారు. ప్రమా యథార్థ జ్ఞానము ఉపజాయితే కలుగును ఇది అని ఉక్తం చెప్పబడెను. తత్ర చోద్యతే తత్ర ఆ విషయమై చోద్యతే ప్రశ్నించబడుచున్నది. అది ఓ ప్రశ్న ఒకటి లేవనెత్తారు. किं यथा घटादि प्रमेय विषया प्रमा कर्त्रादि कारक भेदानपन्नवेन जायते तथैव उत अशेष कारक ग्रामोपमर्देन कर्तुः प्रत्यगात्मनि इति. అంటే ఆయన అడిగేది ఇప్పుడు ఘటము ఘట జ్ఞానం కలిగిందనుకో, ఘట జ్ఞానం కలిగితే నేను తెలుసుకొనుచున్నాను, ఘటము తెలియబడుచున్నది అని ఈ విధముగా ఆ ఘటము కర్మ అయింది. వీడు కర్త అయ్యాడు, తెలుసుకునుట అనే క్రియ విషయంలో కర్త కర్మ అయింది. ఇది కారణమైనది. కారకాలు మూడు వచ్చేసే చూడు. ఈ విధంగా తెలుసుకుంటాడా లేకపోతే కారకములన్నీ కూడా పోయి తెలుసుకుంటాడా అని ప్రశ్న. అంటే ఏమిటి? ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు కర్తాకర్మాకరణము అనే కారక సముదాయము ఉంటుందా, అవన్నీ లేకపోతే అన్నీ విలీనమైపోయే విధంగా తెలుసుకుంటాడా అని ప్రశ్న. సమాధానం స్పష్టంగా ఉన్నది, విలీనమైపోయే విధంగానే అఖండాకారంగానే తెలుసుకుంటాడు. అంటే బహుశా అఖండాకార వృత్తి ఆ డైరెక్షన్లో తీసుకెళ్తాడనుకుంటా. యథా ఏ ప్రకారముగానైతే ఘటాది ప్రమేయ విషయ ఘటము పటము మొదలైన తెలియబడే వాటికి చెందే ప్రమాజ్ఞానము కర్త్రాది కారక భేద అనపన్నవేన. కర్త్రాది తెలియవాడు, తెలియబడేది తెలుసుకునే సాధనము అనే కారక భేద కారకముల యొక్క భేదము భేదమును కారకముల యొక్క భేదమును అనపన్నవేన తిరస్కరించకుండగా తథైవ అదే ప్రకారముగా కిం జాయతే జ్ఞానము కలుగునా. మామూలుగా ఘటాదులను తెలుసుకునేప్పుడు ఇది ఘటము, నేను తెలియవాడను, ఈ ప్రత్యక్ష ప్రమాణము చేత తెలియచున్నాను. కర్తాది కారకము, కర్త అంటే అక్కడ కర్తాకర్మ కరణమును ఈ మూడు ఉంటాయి, అవి ఉన్నట్టుగానే ఉంటాయి, అవేమీ త్రోసిపుచ్చబడవు. అలా ఘటాదులు అలా తెలుసుకుంటున్నాం కదా, అలాగే తెలుసుకుంటాడా ఆత్మస్వరూపాన్ని కూడా? కిం ఉత లేదా అశేషకారక గ్రామోపమర్దేన కర్తు ప్రత్యగాత్మని ప్రత్యగాత్మని అంతరతమగు స్వరూపము విషయమునందు కర్తు తెలియువానికి కర్తు అశేషకారక గ్రామోపమర్దేన అశేష సకలములైన కారకముల యొక్క గ్రామ సముదాయమును. ఇక్కడ అశేషకారక గ్రామ అంటే మూడే, కర్త కర్మ కరణము ఈ మూడు. ఆ సముదాయమును ఉపమర్దేన విలీనము చేయుటచే తెలియునా. ఇలా తెలుసుకుంటాడా అలా తెలుసుకుంటాడా?
ఈ కర్త కర్మ కారణము అనే కారక సమూహము ఆ భేదము ఎలా ఉందో అలాగే ఉంచి తెలుసుకుంటాడా, లేక ఆ భేదమంతా విలీనమయ్యే విధంగా తెలుసుకుంటాడా అని ప్రశ్న. ఇది చోద్యతే, అది ప్రశ్న. ఉచ్యతే, ఉత్తరమీయబడుతున్నది. ప్రత్యక్తాస్య స్వతో రూపం, ప్రత్యక్తాస్య స్వతో రూపం. నిష్క్రియాకారకాఫలం, నిష్క్రియాకారకాఫలం. అద్వితీయంతదిద్ధాధీహి, అద్వితీయంతదిద్ధాధీహి. ప్రత్యగాత్మేవ లక్ష్యతే, ప్రత్యగాత్మేవ లక్ష్యతే. అంటే బుద్ధి కూడా ఆ ప్రత్యేగాత్మ చేత ప్రకాశింపజేయబడి ప్రత్యేగాత్మే అన్నట్టుగా అయిపోతుంది. ప్రత్యక్తాస్య స్వతో రూపం నిష్క్రియాకారకాఫలం, ప్రత్యక్తాస్య స్వతో రూపం నిష్క్రియాకారకాఫలం. అద్వితీయం తదిద్ధాధీ ప్రత్యగాత్మేవ లక్ష్యతే, అద్వితీయం తదిద్ధాధీ ప్రత్యగాత్మేవ లక్ష్యతే. ప్రత్యక్త అస్య స్వతో రూపం నిష్క్రియాకారకాఫలం, నిష్క్రియాకారకాఫలం. అద్వితీయం ప్రత్యగాత్మాక్ష్యతే. అస్య ఈ ఆత్మ యొక్క ప్రత్యక్త అంతరతమత్వము, అంటే అనాత్మలన్నిటినీ త్రోసిపుచ్చగా మిగిలిన స్వరూపాన్ని అంతరతమము అంటారు. అది దాని యొక్క లక్షణం. అది స్వతో రూపం, స్వతో రూపం. స్వతహాగా ఉండే స్వరూపము చాలు, ఇంకా అంతకంటే అక్కల. స్వతో రూపం స్వరూపము, స్వతో రూపం స్వరూపం. నిష్క్రియాకారకాఫలం, నిష్క్రియాకారకాఫలం. క్రియలు, క్రియలు. కారకములు, కారకములు. లేనిది, లేనిది. ఫలము లేనిది, ఫలము లేనిది. మళ్ళీ దీనికి మళ్ళీ వేరే ఫలం అంటూ వేరే ఉండదు. ఘటానికైతే ఘట జ్ఞానం ఫలం, ఇక్కడ ఆత్మయే జ్ఞానస్వరూపం కనుక వేరే ఫలం అనేది ఉండదు. అద్వితీయం రెండవది లేనిది, అద్వితీయం రెండవది లేనిది. అది ఆత్మ యొక్క స్వరూపం. తదిద్ధా, తదిద్ధా. ఆ ఆత్మస్వరూపముచే, ఆత్మస్వరూపముచే. ప్రకాశింపజేయబడే, ప్రకాశింపజేయబడే. ధీహి బుద్ధి, ధీహి బుద్ధి. ప్రత్యగాత్మ ఇవ, ప్రత్యగాత్మ ఇవ. ప్రత్యగాత్మ వలనే, ప్రత్యగాత్మ వలనే. లక్ష్యతే కానవచ్చును, లక్ష్యతే కానవచ్చును. అదే అంటే అది చైతన్య ప్రకాశం చేత దేహాదులతో పోలిస్తే అది కూడా ప్రత్యేకాత్మలాగే భాషిస్తూ ఉంటుంది. ఇదంతా శంకరులు 18వ అధ్యాయం గీతా భాష్యంలో చెప్పారు. దాన్ని ఈయన జాగ్రత్తగా తీసుకుని ఓ చోట పెట్టాడు ఆయన. అస్య ఈ ఆత్మస్వరూపము యొక్క ప్రత్యక్త అంతరతమత్వము, స్వతోరూపం స్వరూపము. నిష్క్రియాకారకాఫలం, నిష్క్రియాకారకాఫలం. క్రియాకారకములు లేనిది, క్రియాకారకములు లేనిది. ఫలము లేనిది, ఫలము లేనిది. అద్వితీయం రెండవది లేనిది, అద్వితీయం రెండవది లేనిది. తదిద్ధా, తదిద్ధా. దానిచే ప్రకాశింపజేయబడే, దానిచే ప్రకాశింపజేయబడే. ధీహి బుద్ధి, ధీహి బుద్ధి. ప్రత్యగాత్మేవ, ప్రత్యగాత్మేవ. దేహాదులతో పోలిస్తే, దేహాదులతో పోలిస్తే. ప్రత్యగాత్మ వలనే, ప్రత్యగాత్మ వలనే. లక్ష్యతే కానవచ్చుచున్నది, లక్ష్యతే కానవచ్చుచున్నది. అస్య ప్రత్యక్త, అస్య ప్రత్యక్త. స్వతో రూపం, స్వతో రూపం. నిష్క్రియాకారకాఫలం, నిష్క్రియాకారకాఫలం. అద్వితీయం, అద్వితీయం. తదిద్ధాధీహి, తదిద్ధాధీహి. ప్రత్యగాత్మేవ లక్ష్యతే, ప్రత్యగాత్మేవ లక్ష్యతే. ప్రత్యక్తాస్య స్వతో రూపం నిష్క్రియాకారకాఫలం, ప్రత్యక్తాస్య స్వతో రూపం నిష్క్రియాకారకాఫలం. అద్వితీయం తదిద్ధాధీహి ప్రత్యగాత్మేవ లక్ష్యతే, అద్వితీయం తదిద్ధాధీహి ప్రత్యగాత్మేవ లక్ష్యతే. యస్మాదేవం, యస్మాదేవం. విపశ్చితో
విపశ్చితోప్యతస్తస్యాం ఆత్మభావం వితన్వతే దవీయస్వింద్రియార్థేషు క్షీయతే యుత్తరోత్తరం. శంకరులు చెప్పిందే చెప్తున్నారు. విపశ్చితోప్యతస్తస్యామాత్మభావం వితన్వతే తస్యామాత్మభావం. కరెక్ట్. దవీయస్వింద్రియార్థేషు క్షీయతే యుత్తరోత్తరం. దవీయస్వింద్రియార్థేషు క్షీయతే యుత్తరోత్తరం. విపశ్చితః అపి అతః తస్యాం ఆత్మభావం వితన్వతే దవీయః. నో నో నాట్ దవీయః, దవీయస్సు. ఇంద్రియార్థేషు క్షీయతే హి ఉత్తరోత్తరం. యస్మాత్ ఎందువలనైతే ఏవం ఈ ప్రకారముగా ఉన్నదో. అంటే ఈ ప్రకారముగా ఉండే గత శ్లోకంలో చెప్పిన దాన్ని తెచ్చుకోవాలి. ఆత్మచే ప్రకాశింపజేయబడే బుద్ధి దేహాదుల అపేక్షచే బుద్ధి వలనే, సారీ ఆత్మ వలనే భాషించును. అందువల్ల అలాగా అక్కడ చెప్పారు కాబట్టి అందువల్ల విపశ్చితోపి విద్వాంసునకు కూడా అతహా ఇందువలన తస్యాం ఆ బుద్ధియందు ఆత్మభావం ఆత్మ అనే భ్రాంతి. అక్కడ భ్రాంతి మాట లేదు, నేను పెట్టాను ఆ భ్రాంతి. వితన్వతే ప్రాప్తమగుచున్నది. అది కాబట్టే విద్వాంసులు కూడా బుద్ధియే ఆత్మ అని భ్రమపడుతూ ఉంటారు. విద్వాంసులు అంటే వీళ్ళు క్షణిక విజ్ఞానవాదులు, బుద్ధియే ఆత్మని భ్రమపడతారు. తర్వాత ఆత్మ మన సంయోగంతో జ్ఞానం పుడుతుంది అని చెప్పేవాళ్ళు కూడా ఒక రకంగా ఈ కేటగిరీలోకి వచ్చేవాళ్ళే అలా భ్రమపడతారు. దవీయస్సు దగ్గరగా ఉండే దవీయ అంటే దగ్గరగానే కదా, దూరంగా ఉండే అంటే ఆత్మ కంటే బుద్ధి, ఆత్మకి బుద్ధి దగ్గరగా ఉంది, కొంచెం దూరంగా ఉండే, పక్క పక్కన దూరంగా ఉండే అలా చెప్దాం. హీ నిశ్చయముగా ఉత్తరోత్తరం ఒకదాని తర్వాత ఒకటి దవీయస్సు దూరముగా ఉండే ఇంద్రియార్థేషు ఇంద్రియములు విషయములయందు. అంటే ఇంద్రియ అర్థ, అర్థం అంటే విషయం, ఇంద్రియము విషయములయందు అలా చెప్పాను నేను. ఆత్మభావం ఆత్మభావము క్షీయతే తగ్గుతున్నది. బుద్ధియే ఆత్మ అని అంటారు. దానికి కొంచెం దూరంగా ఉన్న ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు ఆత్మ కాదు అని తెలుసుకుంటారు. కర్మేంద్రియములు కాదు, దేహం కాదు, సరే ఘటపటాదులు కాదు, బుద్ధి మాత్రం ఆత్మని అనుకుంటూ ఉంటారు. అందరూ ఆ విధంగా ఉంటారు ఈ కారణం చేతన. అతః ఇందువలననే విపశ్చితోపి విద్వాంసునకు కూడా తస్యాం ఆ బుద్ధియందు ఆత్మభావం ఆత్మ అనే భావము వితన్వతే ప్రాప్తమగుచున్నది. ఉత్తరోత్తరం ఒకదాని తర్వాత ఒకటి దవీయస్సు దూరముగా ఉండే ఇంద్రియార్థేషు ఇంద్రియములు విషయములయందు. విషయములు అంటే శబ్దస్పర్శాదులు వాటి యందు ఆత్మభావం ఆత్మభావము క్షీయతే తగ్గుతున్నది. హి నిశ్చయము అదే
अतः विपश्चितोपि तस्याम् आत्मभावं वितन्वते इन्द्रियार्थेषु उत्तरोत्तरं दवीयस्सु इन्द्रियार्थेषु आत्मभावं हि क्षीयते एवती क्षीयते हि अनि कूडा चेप्पोच्चु विपश्चितोप्यतस्तस्यामात्मभावं वितन्वते दवीयस्विन्द्रियार्थेषु क्षीयते युत्तरोत्तरम् वाक्ये कर्तृत्वादेर्बाधार्थमनुवादः अंटे वाक्ये कर्तृत्वादेर्बाधार्थम् अनुवादः ఇప్పుడు వాక్యము జ్ఞానమును చేస్తుంది. ఏది వాక్యమేవ యథాభూతార్థావబోధకం అథ కస్య హేతో అవిద్యోత్థాపితస్య కర్తృత్వాదే ఉపదేశ ఇతి. అంటే ఆత్మ ఆ వాక్యము కర్తృత్వము మొదలైన వాటిని చెప్తోంది కదా. అంటే అంటే కర్మకాండ సందర్భంలో కర్త భోక్త అని చెప్పింది అనుకుంటాను. అలా ఎందుకు చెప్పింది? వాక్యమే యథాభూతార్థావబోధకం యథార్థమైన ఆత్మస్వరూపమును బోధించేది ఎది అయినచో అథ అప్పుడు అవిద్యోత్థాపితస్య అవిద్యచే నిర్మాణము చేయబడిన కర్తృత్వాదే కర్తృత్వము భోక్తృత్వము మొదలగు వాటి యొక్క ఉపదేశ ఉపదేశము కస్య హేతో ఏ కారణముగా చేయబడుచున్నది ఇది అని ప్రశ్న. ఇది ఉక్తే అని ప్రశ్న వేయబడగా ప్రతివిధీయతే ప్రత్యుత్తరమీయబడుచున్నది. అంటే తత్మసి మహావాక్యము నిష్క్రియాకారక అఫల ఆత్మతత్వాన్ని బోధించే సందర్భంలో మరి కర్తాభోక్త అన్నట్టుగా చెప్పే వాక్యాల గతి ఏమిటి, అలా ఎందుకు చెప్తున్నట్టు అని ప్రశ్న బాగానే ఉంది. భ్రాంతి సిద్ధమనూద్యార్థం తత్తత్వం భ్రాంతి బాధయ అయన్నేత్యుపదిశ్యేత ఉపదిశ్యేత యథైవం తత్వమిత్యపి తథైవం తత్వమిత్యపి. ఇప్పుడు తథైవం కంటే యథైవం బెటరు. యథా దృష్టాంతానికి పోతుంది, ఏవం తత్వమిత్యపికి సరిపడుతుంది. యథ అని అనుకుందాం, తథా ఏవం అది ఇబ్బందికరంగా ఉంటుంది. భ్రాంతి సిద్ధమనూద్యార్థం తత్తత్వం భ్రాంతి బాధయ అయన్నేత్యుపదిశ్యేత యథైవం తత్వమిత్యపి. ఆ దేశ్యేత తీసేసి దిశ్యేత అని దిద్దుకోండి మీరు. ఉపదిశతి అనే ఉంటుంది తప్ప భ్రాంతి సిద్ధము భ్రాంతి భ్రాంతి ప్రసిద్ధ్యా అనూద్యార్థం. అది పాఠం తప్పది. భ్రాంతి సిద్ధం అనూద్యార్థం బాగుంటుంది. భ్రాంతి సిద్ధం అర్థం అనూద్య అది ఆ పాఠమే బాగుంది. ఓకే, భ్రాంతి సిద్ధం అనూద్య అర్థం తత్తత్వం భ్రాంతి బాధయా అయం నా ఇతి ఉపదిశ్యేత యథా ఏవం తత్వం ఇత్యపి.
భ్రాంతి సిద్ధం, భ్రాంతి సిద్ధం, భ్రాంతి చే సిద్ధం సిద్ధమైన, భ్రాంతి చే సిద్ధమైన అర్థం విషయమును, అర్థం విషయమును అనూద్య అనువదించి, అనూద్య అనువదించి భ్రాంతి బాధయా, భ్రాంతి బాధయా భ్రాంతిని త్రోసిపుచ్చుటచే, భ్రాంతిని త్రోసిపుచ్చుటచే తత్తత్వం, తత్తత్వం ఆ భ్రాంతి సిద్ధమైన భ్రాంతి సిద్ధమైన విషయము యొక్క తత్వమును, ఆ భ్రాంతి సిద్ధమైన విషయము యొక్క తత్వమును, విషయము యొక్క తత్వమును తత్వమును అయం ఇది, అయం ఇది నా కాదు, నా కాదు ఇది అని ఉపదిశ యథా ఏ ప్రకారముగానైతే, యథా ఏ ప్రకారముగానైతే ఉపదిశ్యేత ఉపదేశించబడునో, ఉపదిశ్యేత ఉపదేశించబడునో అదే వాడు కొయ్యను చూసి మనిషి అనుకున్నాడు. ఆ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? భ్రాంతి వల్ల వచ్చాడు. వాడికి ఉపదేశం చేస్తారు. ఎలా ఉపదేశం చేసే ముందు ఆ కొయ్య గురించి ప్రస్తావన చేసి ఉపదేశం చేస్తారు. కొయ్య అసలు కొయ్య లేదు అక్కడ, లేకపోయినా మరి దాని మాట చెప్పాలి కదా, వాడు భ్రాంతి పడ్డాడు కదా. నువ్వు కొయ్య అనుకుంటున్నది అని అనువాదం చేస్తారు. ఆ కొయ్యని అనువాదం చేసి దాని యథార్థ స్వరూపము కొయ్య కాదురా బాబు అని దాని తత్వాన్ని చెప్తారు, భ్రాంతిని తొలగించే విధంగా చెప్తారు. ఏవం ఇదే ప్రకారముగా తత్వమసి అది నీవే అగుచున్నావు ఇత్యపి అని కూడా ఉపదిశ్యేత ఉపదేశించబడును. అదే నేను జీవుడను అని అనుకుంటూ ఉంటాడు వీడు. నువ్వు అలా భ్రాంతి పడ్డావమ్మా, నువ్వు జీవుడవు కర్తవు భోక్తవు కాదు అని ఆ కర్తభోక్త అనే మాటలను అనువాదం చేసి వాటిని తిరస్కరించటం ద్వారా తత్వమసి అని బోధిస్తారు. అది అది పద్ధతి. అందుకోసం ఈ కర్తృత్వ భోక్తృత్వాదుల ప్రసంగం వచ్చింది తప్ప అవి యథార్థమని చెప్పుట ఎందు తాత్పర్యము కాదు. యథా ఏ ప్రకారముగానైతే భ్రాంతి సిద్ధం, భ్రాంతి సిద్ధం భ్రాంతి చే సిద్ధమైన, భ్రాంతి చే సిద్ధమైన అర్థం విషయమును, అర్థం విషయమును అనూద్య అనువదించి, అనూద్య అనువదించి అనువదించి అంటే మళ్ళీ ఇంకోసారి చెప్పి అని అర్థం. భ్రాంతి బాధయా, భ్రాంతి బాధయా భ్రాంతిని త్రోసిపుచ్చుటచే, భ్రాంతిని త్రోసిపుచ్చుటచే తత్తత్వం, తత్తత్వం ఆ భ్రాంతి సిద్ధమైన దాని యొక్క, ఆ భ్రాంతి సిద్ధమైన దాని యొక్క యథార్థ స్వరూపమును, యథార్థ స్వరూపమును అయం ఇది, అయం ఇది నా కాదు, నా కాదు ఇది అని ఉపదిశ్యేత, ఉపదిశ్యేత ఉపదేశించబడును, ఉపదేశించబడును అక్కడ యథార్థ స్వరూపము ను అన్నాం. ను అని ఆ ను తీసేయాలి. యథార్థ స్వరూపము ఉపదేశించబడును. ఏవం ఈ ప్రకారముగా తత్వమిత్యపి అది నీవే అగుచున్నావు అని కూడా ఉపదేశించబడును. అంటే భ్రాంతి సిద్ధమైన కర్తృత్వ భోక్తృత్వాదులను త్రోసిపుచ్చి నేతి నేతి అని త్రోసిపుచ్చి తత్వమసి అని ఉపదేశించబడుతుంది. భ్రాంతి సిద్ధం అర్థం అనూద్య యథా భ్రాంతి బాధయా తత్తత్వం అయం నా ఇతి ఉపదిశ్యేత ఏవం తత్వమిత్యపి ఉపదిశ్యేత. భ్రాంతి సిద్ధమనూద్యార్థం తత్తత్వం భ్రాంతి బాధయా, భ్రాంతి సిద్ధమనూద్యార్థం తత్తత్వం భ్రాంతి బాధయా అయం నేత్యుపదిశ్యేత యథైవం తత్వమిత్యపి. ఇమమర్థం దృష్టాంతేన బుద్ధౌ ఆరోహయతి. ఈ విషయాన్ని బుద్ధిలో బాగా పట్టడం కోసం దృష్టాంతంతో చెప్తున్నాడు. ఇమం ఈ అర్థం విషయమును దృష్టాంతేన దృష్టాంతముతో బుద్ధౌ బుద్ధి యందు ఆరోహయతి నిక్షేపిస్తున్నాడు. అదే ఆ దృష్టాంతం చెప్తాడు. ఇప్పుడు ఇంతకుముందు భ్రాంతి సిద్ధం అర్థం అన్నాడే తప్ప కొయ్య అవి అనలేదు. ఇప్పుడు అంటాడు అదే స్థాణు స్థాణురితీవోక్త
ఉక్తి అనేనా ఇక్కడ తప్పు నన్ను బుద్ధి నిరస్యతి వ్యనువాదాత్ తథైవోక్తి భ్రాంతిం పుంసో న బాధతే స్థాణు స్థాణు కొయ్యా కొయ్యా ఇది అనే ఉక్తి మాట నురుబుద్ధిం మనిషి అనే బుద్ధిని నిరస్యతి ఇవ తొలగించనే తొలగించదు ఇవ అన్నది ఏవా అర్థంలో చెప్పాను నేను ఎందువలన వ్యనువాదాత్ పురుషుడనే బుద్ధి యొక్క అనువాదము లేనందువలన అదే నువ్వు దేన్ని పురుషుడు అనుకుంటున్నావో అది కొయ్య అంటే వాడికి తెలుస్తుంది తప్ప ఆ అనువాదం లేకపోతే వాడు ఆ పురుష బుద్ధి పురుషుడనే బుద్ధి తొలగదు అది అలాగే ఉంటుంది తథైవ అదే ప్రకారముగా ఉక్తి జగత్కారణం బ్రహ్మ మొదలైన మాట పుంసహ మనిషి యొక్క భ్రాంతిం సంసారిత్వ భ్రాంతిని నబాధతే తొలగించుటలేదు అది బ్రహ్మ జగత్కారణం అని చెప్పేస్తే ఏమో అనుకుంటాడు తప్ప తను జీవుడననే అభిప్రాయంలోనే ఉండిపోతాడు నీవు నిన్ను నీవు జీవుడు అన్నావు అనుకుంటున్నావు ఆ జీవుడు నువ్వు కాదు నీవు ఆ బ్రహ్మవే అని చెప్పే వరకు వాడికి ఆ భ్రాంతి తొలగదు కాబట్టి అనువాదం చేస్తే సరిపడదు నిషేధం కూడా చెయ్యాలి లేకపోతే అనువాదం చేసిన దానిని నిషేధం చేయాల్సి ఉంటుంది అనువాదం చేయము అనువాదం చేయకపోతే నిషేధం ఉండదు అనువాదం చేస్తేనే నిషేధం ఆవశ్యకమవుతుంది అసలు అనువాదం చేసి నిషేధం చేయటం అనే ప్రక్రియ లేకుండగా ఊరికే బ్రహ్మ బ్రహ్మ అనేస్తే అంతమాత్రం చేత వాడికి తన యొక్క బ్రహ్మత్వము తెలియదు అదే స్థాణు స్థాణు కొయ్యా కొయ్యా ఇది అనే ఉక్తి మాట నిరుబుద్ధిం పురుషుడనే బుద్ధిని నా ఇవ నిరస్యతి నిశ్చితముగా త్రోసిపుచ్చదు వ్యనువాదా అనువాదము లేనందువలన ఎవరి యొక్క అనువాదము పురుషుని యొక్క అనువాదం అలా అన్నాం పురుషుని యొక్క అనువాదము లేనందువలన తథైవ అదే ప్రకారముగా ఉక్తి బ్రహ్మ సత్యము ఇత్యాది వచనము పుంసహ మనిషి యొక్క భ్రాంతిం సంసారిత్వ భ్రాంతిని నబాధతే తొలగించదు స్థాణు స్థాణు ఇది ఉక్తి నృబుద్ధిం న నిరస్యతీవ వ్యనువాదాత్ తథైవ ఉక్తి పుంసః భ్రాంతిం న బాధతే స్థాణు స్థాణురితీవోక్తి ననృబుద్ధిం నిరస్యతి వ్యనువాదాత్ తథైవోక్తి భ్రాంతిం పుంసో న బాధతే ఓం పూర్ణమదః పూర్ణమిదం.